బ్రహ్మాస్త్రం గురించి చెప్పండి. బ్రహ్మాస్త్రం గురించి చాలాసార్లు చెప్పాము, కనపడిన చూడాలని చెప్తున్నాం, మళ్ళీ చెప్తాం. బ్రహ్మాస్త్రం ఇస్ వెరీ గుడ్ మూవీ. సొసైటీలో జరుగుతున్న ఒక మంచి ప్రాబ్లం మీద వచ్చిన సినిమా ఇది. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఇది రీమేక్ సినిమా అయినా తెలుగులో ఎటువంటి సినిమా రాలేదు. సో హీరో చాలా బాగా చేశాడు, అలాగే మా గోపి గణేష్ గారు డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మన కృష్ణప్రసాద్ గారు కానీ, ఆ తమిళ పిల్లయ్య గారు కానీ, వీళ్ళందరూ అద్భుతంగా ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. అలాగే కశ్యప్ గారు మ్యూజిక్, అది ఫోటోగ్రఫీ, మిగతా క్యారెక్టర్సే కనపడతాయి కానీ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇతను యాక్ట్ చేశాడు, ఈ క్యారెక్టర్ ఇతను యాక్ట్ చేశాడు అని ఎక్కడ కనపడదు. దాంట్లో నేను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్, ధనశెట్టి అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఓవరాల్గా సినిమా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు కూడా ఎంత బాగా తీయాలంటే ఆయన ఎఫర్ట్స్. ఈ సినిమా ఈ నెల 28 డిసెంబర్ 28 మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించాలి. సినిమా నా క్యారెక్టర్ పేరు ఏంటంటే ధనశెట్టి అండి. మామూలుగా ఒక వ్యాపారవేత్త, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది. అంటే ఫ్యాక్టరీ అంటే ఒక వీడేమీ సూట్లు కార్లు వేసుకుని వెళ్ళే ఫ్యాక్టరీ లాంటిది కాదు, ఒక నూనె ఫ్యాక్టరీ. గెటప్ కూడా ఒక పంచర్ ఇంచర్ ఇలా ఉంటుంది నార్మల్గా. సో వాడు ఏంటంటే ఒక 10 లక్షలు పెడితే ఒక 10 కోట్లు వస్తాయంటే ఇమ్మీడియట్గా 10 లక్షలు స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటాడు. మరి వెనక ముందు ఆలోచించాడు, అలా మోసపోతుంటాడు క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ కొద్దిగా తమిళలో ఒక టెక్నీషియన్ చేశాడు, దాన్ని నేను తెలుగులో చేశాను. ఆల్మోస్ట్ ధనశెట్టి క్యారెక్టర్ 20 to 25 minutes బిగినింగ్. మొత్తం డైరెక్టర్ గారు నా మీద మంచి బాధ్యత పెట్టాడు. ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది కథ, నాకు ఒక మంచి అవకాశం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అవడానికి ఈ సినిమా నాకు బాగా ఉపయోగపడుతుందని నేను బాగా నమ్ముతున్నాను అన్నమాట. రెగ్యులర్గా ఉండే పంచ్ డైలాగులు అలాంటివి పంచ్ డైలాగులు ఉన్నాయండి సినిమాలో. సినిమాలో కనబడితే గోవింద అనేది అది బాగా వెళ్తుంది. గోవింద గోవింద ఎవరు అడిగినా అలాగా గోవింద, మంచిది గోవింద, నువ్వు పోలీసు గోవింద, ఎలాగా ఎంత ఉంటుంది అంటే సినిమాలో అది బాగా మంచి ఆ డైలాగ్. మళ్ళీ ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీ అలా నిలబడిపోతుంది ఆ డైలాగ్. సో ఈ సినిమాకి మీకు పాత్ర ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి ఒక 25 నిమిషాలు ఆ క్యారెక్టర్ అండి. ధనశెట్టి తెత్తే కూడా ఎవరు కనపడే విధంగా ఆ పాత్రని డీల్ చేశారు. అది గెటప్ చూసి ఒక నవ్వు నవ్వారు, ఆ గోవింద చూసి ఒక నవ్వు నవ్వారు అంటే సినిమా బ్రహ్మాండం నిలబడినట్టు అండి. ఇంకా అక్కడి నుంచి మా బ్రదర్ సత్య హీరో, ఇంకా ఉన్న మీద ఆ కాంబినేషన్లో ఉన్న హీరో ఫ్రెండ్స్, అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్లు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రజెంట్ ఇప్పుడు చిన్న సినిమాల్లో హీరోలుగా చేసేవాళ్ళు. సో అందరూ ఫ్రెండ్లీగా చేశారు సినిమాని. క్యారెక్టరు మాకు నచ్చింది, క్యారెక్టర్ చేస్తున్నాం, మాకు హీరో ఫుటేజ్ అక్కర్లేదు, మాకు మాకు ఒక పాత్ర కావాలి, ఒక మంచి టీంలో మేము అందరం పనిచేస్తున్నాం. సో సినిమా బాగా రావాలి, డైరెక్టర్ బాగా రావాలని ఇదే కోరుకుంటాను. తప్పితే మొత్తం అందరూ నేను కూడా లక్ష్మీనరసింహం ఆశిస్తుంది, సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. సత్యదేవ్, సత్యదేవ్ అంటే ఇంకా అతను ఒక రక్తం పంచుకు పుట్టు బాబులుగా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే అన్నదమ్ములు అనుకుంటారు. ఇతను సినిమా ఇండస్ట్రీ ఒక తమ్ముడు, చదువుకున్నవాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. తర్వాత దాంట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలామంది తనని మోసం చేశారు. ఒక రకంగా నాకు తెలిసి క్యారెక్టర్ బాగా చేయడానికి ఇన్స్పిరేషన్ తన జరిగిన ఇన్సిడెంట్ ఏమో నేను అనుకుంటాను. అలాగే తన కోడి జగన్నాథ్ గారు కానీ, అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా తన నెక్స్ట్ సినిమాలో అవకాశం హీరోగా ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇలాగ అందరి దగ్గర ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర మంచి అనిపించుకున్నటువంటి మంచి మానవత్వం ఉన్న ఒక చక్కటి యువకుడు, చదువుకున్నాడు, అటువంటి కూడా ఇండస్ట్రీలో ఉంటే చాలా మంచిది. అందుకే మా తమ్ముడికి మంచి భవిష్యత్తు ఉంది. నేను కూడా మనం ఇంటర్వ్యూ చెప్పాను, ఈజ్ అర్జున్ రెడ్డి ఫర్ 2019. సో మీ నెక్స్ట్ చేయబోయే సినిమా? ఇప్పుడు సినిమాలు అంటే చేసిన సినిమాలు నేను ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఒక
హీరో సినిమా వస్తే జనవరిలో రిలీజ్ అవుతాయి. ఇప్పుడు రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ సంక్రాంతి పనిలో ఉంటాయి. ఇప్పుడు మేము హీరో కాదు కదా, సంక్రాంతి పనిలో ఉంటాను. మనం ఎంటర్ అయ్యే సినిమాలు బోయపాటి గారి సినిమా వినయ విజయ రామ, నేను హీరోయిన్ కాదు, నా మార్కు కామెడీతో సినిమా చేసిన అద్భుతమైన ట్రాక్. సినిమాలో ట్రాక్ ఏంటంటే ఇదే ట్రాక్. నెక్స్ట్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, అనిల్ రావిపూడి వాళ్ళ సినిమాలు అన్నింటిలో చేసిన లాస్ట్లో జకాస్ అనే ఒక సీన్ ఇచ్చినా కూడా ఆయన నా తోటి చేయిస్తాడు అది రాజా దగ్గర. తర్వాత ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F2లో నేను హీరో ప్రకాష్ రాజ్ గారు ప్రజెంట్ చేశాను, అది ఒక అద్భుతమైన క్యారెక్టర్. అలాగే ఇప్పుడు మన పేరంటే వంశీ పైడిపల్లి గారు, దిల్రాజు గారు వైద్య మూవీస్ నిర్మిస్తున్న చిత్రం మహర్షి, మహర్షిలో నేను ఒక జర్నలిస్టు సెటైరిక్ ఉన్న జర్నలిస్ట్ క్యారెక్టర్. అదంతా సెకండ్ హాఫ్ అంతా ఆ క్యారెక్టర్. యాత్ర ఇంకా చిన్న సినిమాలో ఒక 4-5 ఉన్నాయి, ఇంకా పేర్లు పెట్టలేదు అవి. అలాగే మా శ్రీధర్ చెప్పిన రైటర్గా ఆయన ఒక సినిమా బృందావనం అది అన్నది, అది క్లైమాక్స్ వచ్చింది. మళ్ళీ అలాగే భవ్య కృష్ణ సినిమా ఒకటి మొదలవుతుంది. ఇంకా మా జైలో కూసే బాబీ గారి సినిమా చేస్తాము. సో అలాగే జీ నాగేశ్వరరెడ్డి గారి సినిమా చేస్తాము. గ్యాప్ అంటూ ఏం లేదండి, అంటే ఏదన్నా ఒక సినిమాకి సినిమాకి ఒకేసారి ఒప్పుకున్న సినిమాలు 6-7 ఒకే నెలలో 2 నెలలో రిలీజ్ అవ్వచ్చు, ఒకసారి 9 నెలల వరకు రిలీజ్ కావచ్చు. దాంతో ఇటీవల మీరు గ్యాప్ తీసుకున్నారండి అంటే నేనేం హీరోయిన్ కాదు, హీరో గారు గ్యాప్ తీసుకుంటాను, వచ్చిన దానిలో యాక్సెప్ట్ చేసి చేస్తాను. ఎప్పుడు 30 ఇయర్స్లో ఉన్నాడు మా దాసరి గారు అన్నట్టు, అందరు 60 ఇయర్స్ యువర్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న బ్లఫ్ మాస్టర్. ఈ నెల డిసెంబర్, ఈ నెల డిసెంబర్లో 28వ తారీఖున రిలీజ్ అవుతుంది మా సినిమా. రిలీజ్ అయ్యి సంక్రాంతి వెన్నే దాటుకుని ముందుకెళ్ళిపోద్దని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం. సినిమాలో స్టఫ్ అంత ఉంది.